ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయనే కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబును విచారించేందుకు పోలీసు కస్టడీకి ఇచ్చే వ్యవహారంపై నేడు ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకోనుంది చంద్రబాబును ఐదు రోజుల పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్పై ఈ నెల వాదనలు ఇరవై ఒకటిన నిర్ణయం వెల్లడిస్తామని ఏసీబీ కోర్టు న్యాయాధికారి హిమవిందు చెప్పారు నిన్న జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టులో క్వాష్ పిటిషన్పై నిర్ణయం ఎప్పుడొచ్చే అవకాశం ఉందని న్యాయవాదుల్ని ఆమె అడిగారు నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని తాను అనుకోవడం లేదని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు అనేది ఏసీబీ కోర్టు ఇష్టమని చంద్రబాబు తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ చెప్పారు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై శుక్రవారమే హైకోర్టు నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందేమో వేచి చూద్దామని న్యాయాధికారి అన్నారు శుక్రవారం హైకోర్టు నిర్ణయం లేకపోతే పోలీసు కస్టడీపై ఉదయం పదిన్నరకు తన నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారు హైకోర్టు స్పందిస్తే తన నిర్ణయాన్ని వాయిదా వేస్తానని వివరించారు అయితే హైకోర్టులో శుక్రవారం విచారణకు వచ్చే కేసుల జాబితాలో చంద్రబాబు పిటిషన్ లేనందున ఏసీబీ కోర్టు నేడే తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది ఇదే సమయంలో నైపుణ్యాభివృద్ది సంస్థ కేసులో అరెస్టైన చంద్రబాబుకు న్యాయస్థానం విధించిన జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది తదుపరి ఆదేశాల కోసం ఆయన్ను విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట వీడియో కాన్ఫరెన్స్ విధానంలో నేడు హాజరుపరచనున్నారు చంద్రబాబు కోసం ఎనిమిది మంది వైద్యాధికారులు సిబ్బందితో కూడిన బృంద ఈ బృందం ఈ ఉదయం ఎనిమిదిన్నర కల్లా రాజమహేంద్రవరం జీజీహెచ్ లోని క్యాజువాలిటీ వద్ద హాజరు కావాలని ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏ లక్ష్మీ సూర్యప్రభ గురువారం ఆదేశాలు జారీ చేశారు అత్యవసర మందులు రెండు యూనిట్ల ఓ పాజిటివ్ రక్తాన్ని సిద్ధంగా ఉంచుకుని చంద్రబాబును అనుసరించాలని సూచించారు కాన్వాయ్ టీం ఇద్దరు అంబులెన్స్ డ్రైవర్లు అంబులెన్సులు సహా కేంద్ర కారాగారం వద్ద సెంట్రల్ జోన్ డీఎస్పీకి రిపోర్టు చేయాలని పేర్కొన్నారు